ప్రతిబింబం ఎంతో సుందరంగా ఉంది. దీనికి కారణం ఏమిటి? నా రూపం సుందరంగా ఉందా, లేక ఈ జలం స్వచ్ఛంగా ఉందా? లేదు, ఈ జలం స్థిరంగా ఉంది, శాంతంగా ఉంది. నీకు అంతరం కనబడుతుందా? జలంలో మార్పు లేదు, రూపం కూడా అదే, కాని ఇది స్థిరంగా లేదు, శాంతంగా లేదు. ఆ కారణంగానే నా ప్రతిబింబం ఇందులో చూడలేకపోతున్నాను. కోపం వలన కూడా ఇదే జరుగుతుంది. ఒకవేళ మీరు స్థిరంగా ఉంటే, శాంతంగా ఉంటే, అప్పుడు మీరు మీ యొక్క ఆత్మని చూస్తూ వింటూ అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఈ కోపం మీ ఆత్మ పిలుపుని పూర్తిగా కమ్మేస్తుంది. అందుకే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే మూర్ఖత్వం వల్ల జన్మించే ఈ కోపం అనేది మిమ్మల్ని పశ్చాత్తాపాంచుల వరకు తీసుకెళ్లొచ్చు.